వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలను మీరు మీరు చేసిన నిరుద్యోగ మార్చి వల్ల పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు టీఎస్పీఎస్టీలో దొంగ శాతన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పెట్టి ఈ ఒక బోర్డులో లేని లోపాటు తప్పులను వాళ్ళకు పెట్టి ఈ పేపర్ లీకేజ్ చేసిన చరిత్ర మీరు కాదు. నిజంగా నీకు టీఎస్పీఎస్ పైన నిజంగా లీకేజ్ పైన నీకు అంత శ్రద్ధ ఉంటే ఇందుకు మరి వాళ్ళు సిట్ దగ్గర పోతలేము, వాళ్ళ విచారణకి ఇందుకు ఆదాయలేదు. నిజంగా నువ్వు 10th క్లాస్ పేపర్ లీకేజ్ అయిపోతే నీ ఫోన్ ఎందుకు పోలీసులో హ్యాండ్ ఓవర్ చేస్తారు? అన్ని దొంగ మాటలు చేస్తారు. కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాలు ప్రకటిస్తే బండి సంజయ్ గారు ఏం చెప్తారు? అన్నల్లారా మీరు చదువులు ఆపేయండి, మీరు ప్రిపరేషన్ ఆఫ్ చేయండి, మీరు మనకు 8 నెలల టైం ఉంది. ఎవరైనా ఏం చెప్తారు? ఉద్యోగాలు వస్తే ఒక ట్రైనింగ్ క్లాసెస్ పెట్టో లేకపోతే వాళ్ళకి ఇంకేదో సహాయక సహకారాలు చేసో మీరు మంచిగా ప్రిపేర్ కాదని ధైర్యం చెప్తారు. ఇట్లాంటి బాధ్యత గల ఒక పార్టీ ప్రెసిడెంట్ ఎంపీ ఉండి మీరు చదవద్దు, మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ కావద్దు, మా తోటి ర్యాలీలాగా రండి అని ఎవరైనా ప్రకటిస్తారా? ఇంత సిగ్గు చెట్టిన విషయం డబ్బులు ఇంజన్ అని చెప్పి సర్కారులో పేపర్ లీక్ జరగలేదా? మీ మీ రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ జరిగిన రాష్ట్రాల్లో గుజరాత్ లో 15 సార్లు, బీహార్ లో 12 సార్లు, అస్సాం లో 8 సార్లు, మధ్యప్రదేశ్ లో 8 సార్లు, హర్యానా లో 8 సార్లు, కర్ణాటక లో 7 సార్లు, ఉత్తరప్రదేశ్ లో 7 సార్లు, హిమాచల్ ప్రదేశ్ లో 7 సార్లు, గోవాలో 6 సార్లు, ఉత్తరాఖండ్ లో 5 సార్లు, నాగాలాండ్ లో 5 సార్లు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం, సిక్కిం, పండిచేరిలో ఇన్ని 5-5 సార్లలో ఇంత లీకేజీలు, ఇంత ఇన్ని సార్లు మీ రాష్ట్ర ప్రభుత్వాలలో ఇన్ని సార్లు లీకేజ్ అయినాయి. మరి ఎందుకు మీ మంత్రులు రాజీనామా చేయలేదు కదా? మీ మంత్రులు ఎందుకో, మరి మీ ముఖ్యమంత్రులు ఎందుకో రాజీనామా చేయలేదు? వీటిపైన సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? కేబీఆర్ రాజీనామా చేయమంటున్నారు. టీఏఎస్పీసీ స్వయం ప్రతిపద గల సంస్థ, అది కేబీఆర్ సంబంధించిన శాఖ కాదు. ఆయన మీకు అట్లాంటి కనీస అవగాహన కూడా లేని మీరు రేపు రాష్ట్రంలో మీరు రాష్ట్ర పరిపాలన చేస్తారని పగలపూట కలుగుతున్నారు. నిన్న బండి సంజయ్ ఏమంటాడు? 2 నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. అయ్యా మీ మోడీ గారు 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పి 2 సార్లు ప్రభుత్వం వచ్చారు, ఒక 9 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు మిమ్మల్ని నమ్మాలా? నిజంగా మీ మీరు రేపు వచ్చే ఎలక్షన్ లో మీ బీజేపీ పార్టీ నుంచి మీ ముఖ్యమంత్రి ఎవరు చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉందా? మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు చెప్పే ధైర్యం ఉందా? మీ పార్టీకి దమ్ముంటే మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో చెప్పి ఆయన నోటితోటి 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి మీకు చెప్పే ధైర్యం ఉందా? బండి సంజయ్ గారు, మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు రేపు తెలంగాణలో చెప్పే ధైర్యం ఉందా? మా ప్రభుత్వంలో మా పార్టీ మాకేమంటాడు? 2 నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. అయ్యా మీ మోడీ గారు 2 కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పి 2 సార్లు ప్రభుత్వం వచ్చారు, ఒక 9 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు మిమ్మల్ని నమ్మాలా? నిజంగా మీ మీరు రేపు వచ్చే ఎలక్షన్ లో మీ బీజేపీ పార్టీ నుంచి మీ ముఖ్యమంత్రి ఎవరు చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉందా? మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు చెప్పే ధైర్యం ఉందా? మీ పార్టీకి దమ్ముంటే మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు చెప్పి ఆయన నోటితోటి 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి మీకు చెప్పే ధైర్యం ఉందా? బండి సంజయ్ గారు, మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు రేపు తెలంగాణలో చెప్పే ధైర్యం ఉందా? మా ప్రభుత్వంలో మా పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో 3వ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటారు. మీ ప్రజల దగ్గరికి పోతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ క్యాండిడేట్ ఎవరు చెప్పే ధైర్యం ఉందా? దమ్ము లేదు. మీరు ఎందుకంటే మాయ మాటలు చెప్పాలి, మోడీని బొమ్మ తుప్పాలి అని మీ మోడీ ప్రభుత్వంలో జరుగుతున్నాయని కూడా అందరికి తెలుసు. తెలంగాణలో ఉన్నటువంటి పగడబంది పరీక్ష విధానం ఏ రాష్ట్రంలో లేదు. మళ్ళీ ఈ పరీక్ష విధానాన్ని మళ్ళీ ఇమీడియట్ డిఎస్పీఎస్సీలో మళ్ళీ ఇమీడియట్ కూడా డేట్ కూడా ప్రకటించడం జరిగింది. అన్ని కొత్త పరీక్షలు డేట్లు కూడా వచ్చి అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి నెల రోజుల దగ్గర నిరసన దీక్ష, ఈ నిరుద్యోగ దీక్ష అని పెట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళ మనోధైర్యానికి దెబ్బతీసే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప ఇంకా ఏం లేదు. నేను బండి సంజయ్ గారు ఏమంటాడు? కేసీ బీఆర్ఎస్ పార్టీకి బలగం లేదు అంటాడు. అయ్యా బండి సంజయ్ గారు, టీఆర్ఎస్ పార్టీ బలగం 60 లక్షల మెంబర్షిప్ ఉన్న విషయం మర్చిపోతున్నాం. దేశంలోనే ఏ పార్టీకి లేనంత బలగం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. మా బలగం తెలంగాణ ప్రజలు 2 సార్లు ప్రభుత్వం ఇచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా మొన్నటి మున్నగోడు ఎలక్షన్ లో కూడా మా బలం ఏంటో మొన్న మీకు చూపించడం జరిగింది. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర మీకు కొట్లాడు, నువ్వు ఇస్తాన 2 కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయి. అంతే తప్ప ఈ అవాకులు చెవాకులు చేయొద్దు.
ఇంకొకసారి కేటీఆర్ పైన కానీ ఇంకోరు పైన కానీ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు సూర్యం పైన ఉంటే అది మీ మీదనే పడుతున్న విషయం గుర్తు చేసుకోండి. కేటీఆర్ కు మీకు పోలిక లేదు. కేటీఆర్ రాష్ట్రం కోసం ప్రతి రోజు ప్రతి కంపెనీలను తీసుకురావడం కోసం, నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం, ప్రైవేట్ ఉద్యోగ కల్పన కోసం అన్నిటి కూడా ప్రతి రోజు కష్టపడుతున్న వ్యక్తి కేటీఆర్ గారు. ఇంకొకసారి కేటీఆర్ మీద కానీ కేసీఆర్ గారి మీద మాట్లాడితే ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వీటిపైన, నీకు నిజంగానే వీటిపైన ఉంటే నువ్వు ప్రజల్లో వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లాంటి పిచ్చి అవాకులు చేయకు పెట్టదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఖాళీల పైన మాట్లాడే దమ్ము ఉందా? మీ మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు. ఇప్పటికి 9 సంవత్సరాలైంది, ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఈ 9 ఏళ్లలో 9,000 ఉద్యోగాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందా? 22 కోట్ల మంది ఉద్యోగులు నిరుద్యోగులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 2021 మార్చి నాటికి 10 లక్షల కేంద్ర భూములు ఖాళీగా ఉన్నాయని స్వయంగా లోక్సభ ప్రకటించింది. ఈ 9 ఏళ్ల బీజేపీ పాలనలో 90 లక్షల ఉద్యోగులను తీసేసిన చరిత్ర మీరు కాదు, దీనిపైన మీరు మాట్లాడరు. ఆర్ఆర్బి ఎక్కువైంది, ఎస్ఎస్సి బోర్డు ఎస్ఎస్సి సహా కేంద్ర రిక్రూట్మెంట్ బోర్డులు ఎక్కడ పోయాయి? వీటిపైన ఎందుకు నిర్దేశ సమయంలో మాట్లాడలేదు. అదేవిధంగా రైల్వేస్ లో బ్యాక్లాగ్ పోస్టులను ఖాళీ చేసే దమ్ము ఉందా? వాటి గురించి మాట్లాడే దమ్ము మీకుందా? వీటి గురించి ఎందుకో మాట్లాడరు. కేంద్రంలో ఉన్నటువంటి ఎల్ఐసిని ఎల్ఐసిని బిఎస్ఎన్ఎల్తో సహా 9 ప్రభుత్వ రంగ సంస్థలను మీరు పుట్టన ఉద్యోగులను పుట్టన పెట్టుకుంది నిజం కాదా? దీని మీద మీకు సమాధానం ఏంటి? ఉన్న ఉద్యోగులను ఎసరు పెడుతున్నారు, రాని ఉన్న ఉద్యోగులను ఉద్యోగులకి తీసేస్తున్నారు, రావలసిన ఉద్యోగాలను ప్రకటించలేదు ఈ కేంద్ర ప్రభుత్వం. బీజేపీ 9 ఏళ్ల చరిత్రలో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర వాళ్ళ యొక్క పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలలో ఎన్నెన్ని ఉద్యోగాలు చేసిన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఉందా? మన రాష్ట్రంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చాము? మేము శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసింది దమ్ము ఉందా? దీనిపైన మాట్లాడే దమ్ము ఉందా మీరు? అదేవిధంగా కేసీఆర్ గారి మీద మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కేటీఆర్ గారు ఐటీ శాఖ తీసుకున్న తర్వాత నుంచి 2 లక్షల పైగా ఐటీ ఉద్యోగాల కల్పన చేసింది కేటీఆర్ గారు. దీనిపైన ఏ రాష్ట్రంలో మనం మీరు పరిపాలిస్తున్న ఏ రాష్ట్రాలైనా ఐటీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇన్ని తీసుకొచ్చిన చరిత్ర ఉందా? ఒక దానికి దీనిపైన సమాధానం చెప్పాలి. అదేవిధంగా కొత్త ఉద్యోగాల కోసం నిరుద్యోగులు సీరియస్ గా కొత్త ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే వారి ప్రిపరేషన్ ని వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం కోసం మీరు నిరుద్యోగ మార్చని పెట్టి వాళ్ళు లేని గందరగోళాన్ని క్రియేట్ చేసి ఈ ఎగ్జామ్స్ ఎక్కడ రద్దు అయ్యో అన్న భయాందోళన వాళ్ళని రద్దు చేసి వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలను మీరు చేస్తున్న నిరుద్యోగ మార్చి వల్ల పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు టీఎస్పీఎస్సీలో దొంగ చాటున అవుట్ సోర్సింగ్ ఉద్యోగం